गांधी जयंती पुरस्करिंचुकोनी काकीनाडा रूरल मंडलम वाकलपूडी ग्राम पंचायती आध्वर्यंलो पारिशुद्य कार्मिकुलकु विनूत्नंगा सत्कार कार्यक्रमं जरिगिंदी। करोना लांटि क्लिष्ट समयंलो कूडा प्राणालनु लेक्क चेयकुंडा पनिचेसिन पारिशुद्य कार्मिकुलनु प्रजलतो पाटु सचिवालय पंचायती सिब्बंदि 2 निमिषाल पाटु चप्पट्लु कोडुतू वारिनि विनूत्न रीतिलो अभिनंदिंचडं विशेषं। శుక్రవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ వద్ద కార్యదర్శి డివి రమణ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది। ఈ గ్రామ సభలో పారిశుద్ధ్య కార్మికులకు దుశ్శాలువ పూలమాలలు వేసి ఘనంగా సచివాలయ సిబ్బంది సత్కార కార్యక్రమం నిర్వహించారు। కోరమండల్ సంస్థ అందించిన క్యారేజీలను పారిశుద్ధ్య కార్మికులకు అందించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ ఇన్‌చార్జ్ సీఈఓ కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పి నారాయణమూర్తి పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయాలు ప్రారంభమై నేటికి ఏడాది అవుతుందన్నారు। గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు। కోవిడ్ లాక్ డౌన్ సమయంలో గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలకు చేసిన సేవలు అభినందనీయమన్నారు। అనంతరం సచివాలయ సిబ్బంది సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో విఆర్ఓలు సిహెచ్ చిన్న కే మల్లి కోరమండల్ ప్రతినిధులు నాగేశ్వరరావు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు। వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది। గ్రామ సభ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్యాంగబద్ధంగా గ్రామ సభ నిర్వహించవలసి ఉంది। దానిలో భాగంగా నిర్వహించాం। ఈ గ్రామ సభలో ప్రధానంగా మనం మరి కోవిడ్ టైం లో కూడా వాళ్ళ అత్యున్నతమైన సేవలను చేసి పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రామ సభ ఘనంగా ఈ రోజున వాళ్ళని సన్మానించడం జరిగింది। ఈ సభా వేదికలో అదే విధంగా మనము మన పరిశుభ్రత ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఈ రోజున మన వాకలపూడి గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభ సందర్భ వేదికగా ప్రారంభించుకోవడం జరిగింది। అదే విధంగా ఇక్కడ సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది। ఇక్కడ ప్రధానంగా మన కాకినాడ రూరల్ మండలంలో సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఎక్కువ సర్వీస్ రిక్వెస్ట్లు అంటే జనవరి 26న మొదలుపెట్టిన సర్వీస్ రిక్వెస్ట్లు సెప్టెంబర్ 30వ తారీఖు నాటికి మన మండలంలో 52,000 సర్వీస్ రిక్వెస్ట్లు అందించారు। వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం। జిల్లాలోనే కాకినాడ రూరల్ మండలం అగ్రస్థానాన్ని నిలిచింది। అగ్రస్థానాన్ని నిలబెట్టినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకనందనలు తెలుపుకుంటూ ఈ గ్రామ సభ సందర్భంగా ఈ మనము మన పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని వాళ్ళు పర్టిక్యులర్గా ప్రతి ఇంటికి 2 రూపాయలు ఇచ్చి ఈ హరిత రాయబారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం గౌరవ వేతనం అందే విధంగా ప్రోత్సహించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ ఈ గ్రామ సభకి ప్రత్యేక అధికారిగా అధ్యక్షత వహించే అవకాశం కల్పించిన వాకల్పూడి ప్రజలందరికీ హృదయపూర్వకంగా సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।